Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Chandrababu sare, Pawanaku Amaravati pai anta prema enduku? Andari vaadi cinema teesaru kaani Chiranjeevi rajakeeyallo kondari vaadi gaane migilipoyaru. Anna baatalone Pawan Kalyan ippudu kondari vaadiga roopantaram chendutunnadu. సంకుచిత మనస్తత్వంతో చంద్రబాబు హిడెన్ అజెండాతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తును తానే పాడు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఏరీ కోరి తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మరీ పోటీ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ ఏంటో చాలామందికి అర్థమైపోయింది. జగన్ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్ల సంగతి ఏంటని ప్రశ్నిస్తూ, మీరిచ్చే కార్పొరేషన్ నిధులు మాకు సరిపోవు, మాకు రిజర్వేషన్ కావాల్సిందేనంటూ గర్జించినప్పుడు పవన్ మిగతా వర్గాల్లో మరింత పలుచనయ్యారు. ఇక ఇప్పుడు ప్రాంతాల వారీగా మరింతగా కుచించుకుపోతున్నారు జనసేనాని. గాజువాకలో పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు ఆయన అడ్డుపడేవారేనా? ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే ప్రాంతానికి ఓ రాజధాని వస్తూ ఉంటే ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? రాయలసీమ కష్టాల గురించి మాట్లాడిన జనసేనానికి న్యాయ రాజధాని ఆ ప్రాంతానికి వస్తే కలిగే నష్టమేంటి? అమరావతి అమరావతి అని కలవరిస్తూ భ్రమల్లో ఉంటున్నారు పవన్ కళ్యాణ్. రాజీనామాల విషయంలో కూడా ఆ రెండు జిల్లాల వారిని టార్గెట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఆయనకు కృష్ణ గుంటూరు జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాలు ఆయనకు కనిపించలేదా? సినిమా టికెట్లు కొనడానికి అన్ని ప్రాంతాల వారు కావాలి, ఓట్లు వేయడానికి అన్ని ప్రాంతాల వారు అవసరం, కానీ రాజధాని మాత్రం ఆ రెండు జిల్లాలను దాటి బయటకు రాకూడదంటే అదెక్కడ న్యాయం? ఇంకెంతకాలం చంద్రబాబు సావాసం? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉచ్చులో నుంచి బయటపడి నిజాయితీగా జనం తరఫున పోరాడితేనే జనసేనకు భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు హిడెన్ అజెండాని అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం పవన్ కలలుగంటున్న 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కనీసం ఒక్క విజయం కూడా ఉండకపోవచ్చు.